త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే పండుగ బక్రీద్. దేశవ్యాప్తంగా బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరు ఇలా పలు రాష్ట్రాల్లో మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ చార్మినార్, మక్కా మసీద్, మీరాలం ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈద్గాలు, మసీదుల దగ్గర పటిష్ట బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యేక ప్రార్థన జరిగే మీరాలం, ఈద్గా పరిసర ప్రాంతాల్లో వాహనాలను వేరే మార్గాలకు మళ్లించారు. పాత బస్తీలో బక్రీద్ సందర్భంగా సుమారుగా 1000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. పాత బస్తీలో పలు రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు మీరాలం, ఈద్గా ప్రాంతంలో వేరే వాహనాలేవీ కూడా వెళ్లనివ్వకుండా మార్గాల్ని మళ్లించారు. త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు జరుపుకునే పండుగ బక్రీద్. ఈరోజు బక్రీద్ కావడంతో మసీదులన్నీ కూడా ప్రార్థనలు చేయడానికి వచ్చే ముస్లింలతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. అయితే అనేక వాహనాలను కూడా మళ్లించారు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా మసీదుల దగ్గర భారీగా భద్రత సైతం ఏర్పాటైంది. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన మంత్రులు కాని అధికారులు కాని వాళ్ళకి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునే మీరాలం, ఈద్గా కానీ చార్మినార్ ఆ పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా వాహనాల్ని మళ్లించారు. లోపలికి ఏవి కూడా ఇతర వాహనాలను అనుమతించట్లేదు, దారి మళ్లించారు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసుల పహారా మధ్యనే ముస్లిం సోదరులు ప్రార్థన జరుపుకునే విధంగా పటిష్ట బందోబస్తు సైతం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా మసీదుల్లో ముస్లింల ప్రార్థనలు మొదలయ్యాయి. السلام عليكم ورحمة الله. الحمد لله رب العالمين.